our special focus. పిల్లల చదువు కోసమో పెళ్లి కోసమో రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని ఇబ్బంది లేకుండా గడపడం కోసమో రోగాలు వచ్చినా తట్టుకోవడం కోసమో అందుబాటులో ఉంటుంది కదా అని మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. వడ్డీ ఆవగించైనంతప్పటికీ భద్రత దృష్ట్యా ఫిక్స్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటాం. బ్యాంకులపై ఉన్న విశ్వాసంతో డబ్బు ఎక్కడికి వెళ్ళదనే నమ్మకంతో ఎన్నాళ్ళకైనా మన డబ్బు మనకు వస్తుందన్న ధీమాతో బ్యాంకుల్లో దాచుకుంటాం. ఇది గతంగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో పేర్చనున్న ఎఫ్ఆర్జీఐ చట్టంలో బ్యాంకులకు లబ్ధి చేకూరనుంది. ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. బ్యాంకులు నష్టాల బారిన పడి బోర్డు తిప్పేస్తే ఏంటి పరిస్థితి? మన డబ్బు భద్రమేనా? ఇన్నాళ్ళు అయితే సేఫ్గానే ఉంది, ఇక మీదట అలా కుదరదంటోంది మోడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రూపొందించిన ఓ బిల్లు చట్టరూపం దాలిస్తే మన కొంప కొల్లేరే. అదే ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్, ఎఫ్ఆర్డిఐ బిల్లు. ప్రస్తుతం ఇది పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. అది ఆమోదిస్తే వెంటనే క్యాబినెట్ క్లియర్ చేయాలి. ఆ తరువాత వచ్చే సమావేశాల్లోనే చట్టరూపం దాలుస్తుంది. గతంలో ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే ప్రభుత్వం కొంత పెట్టుబడిని సాయంగా అందించి ఆ బ్యాంకు తన రుణ సమస్యల నుంచి విముక్తి అవడానికి ఉపయోగపడేది. దీన్ని బెయిల్ అవుట్ ప్యాకేజ్ అనేవారు. దీని ద్వారా డిపాజిట్ల సొమ్ముకు భద్రత ఉండేది. కానీ కొత్త బిల్లులో కేంద్రం బెయిల్ ఇన్ అని క్లాస్ చేర్చింది. బెయిల్ అవుట్ క్లాస్ కు ఈ బెయిల్ ఇన్ అనేది పూర్తిగా విరుద్ధమైనది. రిజల్యూషన్ కార్పొరేషన్ అనే వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లులో వీలు కల్పించారు. బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడితే వెంటనే ఈ కార్పొరేషన్ రంగంలోకి దిగి దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. ఏడాది కాలంలోగా సమస్యను పరిష్కరించడానికి ఓ రోడ్ మ్యాప్ ను తయారు చేస్తుంది. అయితే అంతిమంగా సంస్థ సాయం చేసేది డిపాజిటర్లకు మాత్రం కాదు, బ్యాంకులకే. దివాలా తీసే బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిటర్ల డబ్బునే పెట్టుబడిగా పెట్టి అప్పులను తీర్చుకోవచ్చు. రిజల్యూషన్ కార్పొరేషన్ అనుమతి ద్వారా మన డబ్బును సదరు బ్యాంకు వారు వాడుకోవచ్చు. బిల్లులో ఈ కార్పొరేషన్ కు ఎంతగా తిరుగులేని అధికారులు కట్టబెట్టారంటే దివాళా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్ రద్దు చేయవచ్చు. దీని అర్థం మనం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వనక్కర్లేదు. మన పిల్లల పెళ్లికో లేక చదువుకో ఓ 10 లక్షల రూపాయలను 5 ఏళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామనుకుందాం. బ్యాంకు వారు దాని లాక్ ఇన్ పీరియడ్ ను 20 ఏళ్లకు మార్చేయచ్చు. అంటే ఏ అవసరం కోసం మీరు దాన్ని దాచుకున్నారో ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆ డబ్బు లభించిందన్నమాట. ఈ నిర్ణయాన్ని కూడా బ్యాంకు సొంతగా తీసేసుకుంటుంది. దీనికి మీ అనుమతి అక్కర్లేదన్నది బిల్లు సారాంశం. విధిలేని పరిస్థితుల్లో బ్యాంకు తన డిపాజిటర్లకిచ్చిన హామీలను నెరవేర్చనక్కర్లేదన్నది మరో నిబంధన. దీని అర్థం మీరు దాచుకున్న డబ్బు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉన్నట్టే. మనం 15 లక్షలు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటే దానిని 1 లక్ష రూపాయలకు మార్చేయచ్చు. లేదా ఆ 15 లక్షల మొత్తాన్ని తమకు నచ్చినట్లు 5 ఏళ్లకో లేక 10 ఏళ్లకో ఫిక్స్డ్ డిపాజిట్ గా మార్చేయచ్చు. దేనికి మీ అనుమతి తీసుకోరు. దివాళా తీసే పరిస్థితిలో ఉన్న బ్యాంకుకు కొంత ఊరట కల్పించడానికి సెక్షన్ 52 కింద ఈ నిబంధనను చేర్చారు. దీని ప్రకారం నష్టాలు కొంతవరకు పూడ్చుకుని ఓ నిర్దిష్ట కాలం వరకు లావాదేవీలు కొనసాగించడానికి, మార్కెట్లో విశ్వాసం తిరిగి సాధించడానికి కొంత పెట్టుబడిని సమకూరుస్తారు. అది కూడా ఓ స్కీమ్ ద్వారా. ఈ స్కీమ్లో కూడా కొన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయి. వీటి ప్రకారం ఆ బ్యాంకుకున్న అన్ని రుణాలు రద్దు చేయొచ్చు, లేక రుణాల కేటగిరీలో మార్పులు చేర్పులు చేయొచ్చు, ఖాతాదారుల సొమ్మును ఎలాగైనా మార్పు చేయొచ్చు, డిపాజిట్ల టైం బాండును కూడా మార్చేయచ్చు. రిజల్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లుల ప్రధాన అంశం.
దివాళా తీసే బ్యాంకు అప్పులు ఆస్తులు అన్నింటినీ ఒక పటిష్టమైన ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు బదలాయిస్తారు. బ్యాంకును అందులో విలీనం చేసేస్తారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా లిక్విడేషన్ జరుపుతారు. ప్రజల గుండెల్లో దడ పుట్టించేలా ఉన్న ఈ ఎఫ్ఆర్డిఐ బిల్లు సారాంశం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో డిపాజిటర్లు దాచుకున్న సొమ్ము ఎక్కడికి పోదని, వారి హక్కులను పరిరక్షిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీఇచ్చారు. బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉందని, అటు బ్యాంకులు ఆర్థిక రంగ సంస్థల ప్రయోజనాలను, ఇటు ఖాతాదారుల ప్రయోజనాలను కూడా కాపాడతామని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు ఖాతాదారుల సొమ్ము పూర్తిగా భద్రమని, నిజానికి ఇప్పుడు రక్షణ చర్యల కంటే మరింత కట్టుదిట్టమైనవి చేస్తున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంటుంది. అలాగే పబ్లిక్ రంగ బ్యాంకులకు కూడా కొంత ఊరటనిచ్చే చర్యలు ఈ బిల్లులో ఉన్నాయి. వడ్డీ ఆదాయం ఎంతో మందికి ఆదాయ వనరు. అందుకే సామాన్యులు ఎక్కువగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకే మొగ్గు చూపుతారు. ఇంకొంతమంది పిల్లల పెళ్లి కోసమో లేదా కొడుకుల చదువు, రిటైర్ అయ్యాక హ్యాపీగా బతికేందుకు డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటారు. ఇలాంటి వారు ఇకపై ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఎఫ్ఆర్డిఐ బిల్లు ఎవరి కోసం? జూన్ 2017లో కేంద్ర కేబినెట్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు 2017 ఆమోదించింది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిని చట్టంగా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఏదైనా బ్యాంకు దివాళా తీసే పరిస్థితి ఏర్పడితే ఆ బ్యాంకు లావాదేవీలు స్తంభింపచేయబడతాయి, బ్యాంకు మూతబడుతుంది. ఈ ఎఫ్ఆర్డిఐ బిల్లు ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం గాని, బ్యాంకు వ్యవస్థను నియంత్రించే ఆర్బీఐ గాని ఖాతాదారులు పొదుపు చేసుకున్న నిధులకు ఏమాత్రం రక్షణ కల్పించవు. బ్యాంకులలో ఖాతాదారులుగా చేరిన వారు తాము పొదుపు చేసుకున్న డబ్బును పొదుపు ఖాతా, డిపాజిట్ల ఖాతాగా ఉంటాయి. ఈ రకంగా సమీకరించిన నిధులను బ్యాంకు ఇతరుల అవసరాలకు, అర్హత ఉన్నవారికి అప్పులను మంజూరు చేస్తుంది. సాధారణంగా ఈ రకమైన లావాదేవీలు అన్ని బ్యాంకులు కొనసాగిస్తుంటాయి. ఖాతాదారులు పొదుపు చేసిన వివిధ పొదుపు ఖాతాలపై బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు ఇచ్చే రుణాలపై పొదుపు ఖాతాదారులకు చెల్లించే వడ్డీ కన్నా అధికంగా వడ్డీ వసూలు చేస్తుంది. వీటి మధ్య తేడానే బ్యాంకు ఆదాయంగా ఉంటుంది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ అప్పులు ఆస్తులుగా చూపించడం జరుగుతుంది. బ్యాంకు వద్ద కొనసాగే అనేక రకాల సేవింగ్స్ డిపాజిట్లు బ్యాంకు తన ఖాతాలో అప్పులుగాను, తాను అందించే రుణాలను ఆస్తులుగాను చూపిస్తాయి. బ్యాంకుల వద్ద వేరే ఆస్తులు ఉండవు, ఉన్నా అవి నామమాత్రంగానే ఉంటాయి. మన దేశంలో చాలా మంది తమ భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకుల్లో పొదుపు చేసుకోవడంపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రత్యన్మయాలైన షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్లలో గాని ప్రత్యక్షంగా వాటాలు గాని ఉపయోగించుకునే పరిస్థితిలో జనం లేరు. దీనికి నిరక్షరాస్యతను ఓ కారణంగా చెప్పవచ్చు. అలాగే ప్రత్యన్మయ పొదుపు సంస్థల్లో రిస్క్ ఎక్కువ అనే ఉద్దేశంతో సామాన్య జనమే కాదు, విద్యావంతులు సైతం ఇన్వెస్ట్ చేసేందుకు సంకోచిస్తుంటారు. బ్యాంకు ఖాతాలలో, పొదుపు ఖాతాలలో ఉండే నిల్వలపై వచ్చే వడ్డీ రేటు ముందే తెలుస్తుంది. అంటే ఖాతాదారుడికి తాను దాచుకున్న డబ్బుకు ఎంత వడ్డీ వస్తుందో ఖచ్చితమైన అంచనా ఉంటుంది. అదే షేర్ మార్కెట్లలో ఒడుదుడుకులతో ఉండటం, ఖచ్చితమైన ఆదాయం తెలియకపోవటం వంటి రిస్క్ ఫ్యాక్టర్స్తో చాలా మంది అటువైపుగా ఆలోచించరు. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులతో కొనసాగుతుంది. బ్యాంకులు ఇచ్చే రుణాలను ఆస్తులుగా బ్యాంకు తన ఖాతాలో చూపించుకుంటుంది. ఈ ఆస్తుల ద్వారా బ్యాంకుల ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో విఫలమైతే తీవ్రమైన నష్టాలకు గురికావాల్సి ఉంటుంది. ఈ స్థితినే అత్యధిక ప్రభుత్వ రంగ బ్యాంకులు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా భావిస్తుంటాయి. ఫలితంగా బ్యాంకులు పరిశ్రమలకు కావలసిన రుణ పరపతి సహకారం అందించడంలో ఫెయిల్ అవుతున్నాయి.
ఈ పరిస్థితి కేవలం మన దేశ ఆర్థిక వ్యవస్థకే పరిమితం కాలేదు. అనేక దేశాలలో, ప్రధానంగా అమెరికా, బ్రిటన్లలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొనే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ సమస్య అమెరికాలో 2008 సంభవించిన ఆర్థిక సంక్షోభం ప్రభావంతోనే కొంతవరకు ఏర్పడిందని చెప్పొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా విత్త సంస్థలైన బ్యాంకింగ్ రంగంలో అనూహ్య పరిణామాలు 2005 నుంచే ప్రారంభమయ్యాయి. సిటీ గ్రూప్ అనే అమెరికాలోని అతిపెద్ద బ్యాంక్ ఆ సంవత్సరం 25 బిలియన్ల డాలర్ల లాభాలను ప్రకటించింది. అమెరికాలోని పెద్ద ఆయిల్ కంపెనీలు ఎక్సెస్, మొబైల్, సెల్ఫోన్ రంగంలోని యాపిల్ కంపెనీలను మించి సిటీ గ్రూప్ బ్యాంక్ లాభాలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురికావడం జరుగుతుంది. ఈ రకమైన ప్రకటన ఆ తర్వాత కాలంలో అంటే 2008 పచ్చి అబద్ధంగా తేలిపోయింది. ఆ సంవత్సరమే సిటీ గ్రూప్ ఆఫ్ బ్యాంకు కుప్పకూలింది. వెంటనే అక్కడ కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ బోర్డు ధన సమీకరణ చేసి రక్షించడం జరిగింది. దీనినే బెల్ అవుట్, నష్టాల నుండి రక్షణ అంటారు. ఆ బ్యాంకులోని ఖాతాదారులు తమ నిధులను పొదుపు పథకాలలో ఇతరాత్ర దాచుకున్న వారికి ఎలాంటి నష్టం ఈ బెయిలౌట్ ద్వారా జరగలేదు. వాస్తవంగా బ్యాంకు ఖాతాదారులు పొదుపు ఖాతాలకు కొంతవరకే బీమా రక్షణ సౌకర్యం ఉంటుంది. కానీ ఆచరణలో అందరికీ ఆ సౌకర్యం కల్పించబడుతోంది. మన దేశంలోనూ 2005 గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ప్రైవేట్ రంగంలోని దివాళా స్థితి వలన బ్యాంకు మూతపడడంతో ఖాతాదారులందరికీ రక్షణ కల్పించడం జరిగింది. ఈ బ్యాంకును ఆర్బీఐ చొరవతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లోకి విలీనం చేయడంతో ఖాతాదారుల డిపాజిట్లను సేవ్ చేయడం జరిగింది. అమెరికా కనీవిని ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. అనేక బ్యాంకులు దివాళా తీశాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు 200 బ్యాంకులు దివాళా తీశాయి. అమెరికాలోని 5 అతిపెద్ద బ్యాంకులు అయిన లెహమాన్ బ్రదర్స్, బీర్ స్టెర్మస్, మెరిల్ లించ్, గోల్డ్ మెన్ చాసెస్, మేర్గిన్ స్టాన్యే దివాళా తీసిన మాట వాస్తవం. అంతేకాదు బ్రిటన్లోని బ్రాడ్పోర్ట్, బింగ్లే బ్యాంకులు కూడా దివాళా తీశాయి. వీటిని అక్కడి ప్రభుత్వాలు బెయిల్ అవుట్ ద్వారా రక్షించాయి. మన దేశంలోనూ దీని ప్రభావం ప్రైవేటు రంగంలోని అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐపై పడింది. ఆర్బీఐ చొరవతో ఎస్బీఐ ఈ బ్యాంకుకు నగదు అందుబాటులోకి తీసుకోవడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు తిరిగి విశ్వాసం నింపగలిగారు. కానీ నిరర్థక రుణాలు, నష్ట రుణాలు ఇంతవరకు అధిగమించలేదు. రకమైన ఆర్థిక సంక్షోభంతో పెట్టుబడిదారి విధానం ప్రపంచవ్యాప్తంగా విత్త ఊబిలో దిగబడింది. దీనిని అధిగమించడం కోసం పదే పదే ఏర్పడే విత్త సంక్షోభం నుండి బ్యాంకులను రక్షించడం కొనసాగించలేమనే నిర్ణయానికి అమెరికన్ ప్రభుత్వం వచ్చింది. ఈ అభిప్రాయాన్ని ప్రపంచవ్యాప్త నిర్ణయంగా మార్చేందుకు 2011 G7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫోరం స్థానే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అనే విత్త అంతర్జాతీయ అధికార సంస్థను నెలకొల్పడం జరిగింది. భారతదేశంలో భాగంగా ఉన్న G20 దేశాలు ఫ్రాన్స్లోని క్రెయిన్స్ నగరంలో జరిగిన 2011 శిఖరాగ్ర సమావేశంలో దీనికి అంగీకారం తెలిపింది. వీటికి అనుగుణంగానే అమెరికా ప్రభుత్వ ఒత్తిడితో FRDI 2017 బిల్లును కేంద్ర కేబినెట్ జూన్ నెలలో ఆమోదించింది. FRDI బిల్లులో 52వ సెక్షన్ ప్రకారం ఇంతవరకు ఇవ్వబడే 100,000 దానిలోపు డిపాజిట్లకు సైతం ఇన్సూరెన్స్ రక్షణ ఉపసంహరించారు. ఖాతాదారుల డిపాజిట్ డబ్బు పట్ల దివాళా బ్యాంకు గాని, ప్రభుత్వం గాని, ఆర్బీఐ ఇన్సూరెన్స్ సంస్థ గాని ఏ విధమైన బాధ్యత వహించవు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.